నమస్తే నమస్కారం సార్ మీ పేరు నా పేరు సుధాకర్ సార్ సుధాకర్ ఏం చేస్తున్నారు సార్ నేను కూలి పని వ్యాపారం పని చేసుకుంటా సార్ నాకు అంతే కూలి పని ఏం పని ఎంత ఉంది సార్ భూమి భూమి లేదు సార్ నాకు భూమి లేదా లేదు కూలి పని చేస్తున్నారు ఎట్లా ఉంది ఇక్కడ ఎలక్షన్ వచ్చేసి 15 రోజులు ఉంది ఇక్కడ సో 5 ఏళ్ల పాలన ఎవరు మన హర్షవర్ధన్ రెడ్డి 20 ఏళ్ల పాలన జుప్పల్లి కృష్ణారావు సో రెండు సార్లు మంత్రి పదవి ఇస్తుండు ఇద్దరిట్లో మీకు ఏ విధంగా ఎవరు పాలన మంచి అనిపిస్తుంది అవును సార్ 20 ఏళ్ల ఆయన చేసి ఏం లేదు 20 ఏళ్ళ ఆయన చేసినా ఆయన ఏం చేయలే ఈసారి చేసినాం ఈసారి గెలిచినాక మన దురదృష్టం వల్ల కరోనా వచ్చింది ఒక రెండు ఏళ్ళు వేస్ట్ అయిపోయింది అయినా కూడా మళ్ళా రెండేళ్ళ నర అవుతుంది ఇంకా ఇది ఉన్నాగానే మనకి ఎలక్షన్లు వస్తున్నాయి వచ్చిన కూడా సార్ మంచిగానే చేస్తున్నాడు ఇంకోటి ఈసారి మంచిగానే చేస్తున్నాడు కేసీఆర్ సార్ కూడా కళ్యాణాలు వచ్చి అనుకో 24 గంటల కరెంట్ అనుకో ఇంటింటికి పథకం ప్రతి ఒక్కటి అన్నీ బాగానే చేస్తున్నారు పరపాలన మళ్ళీ వాళ్ళ మాయా మాటలు నమ్మి 60 ఏళ్ళ జనాలు ఇలా నేను ఇది చేస్తా ఇది పెడతా అది పెడతా ఆర్టీసీలో నేను ఫ్రీగా నడిపిస్తా ఇది చేస్తా అంటే ఏం అప్పుడు లేకైనా కదా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ సార్ మన ప్రభుత్వం ఇది తెలంగాణ వచ్చినాకనే సావు నోట్ల తలవెట్టి కేసీఆర్ సార్ పెట్టి వచ్చి మన తెలంగాణ తెచ్చింది ఇంకొకటి కరెక్టే మనం కొడుకు ఏరు పడతాం ముగ్గురం ఉంటాం ఇంట్లో ముగ్గురం కొడుకులం ఏరు అన్నాక ఒకటేసారి వస్తుంది మనకు ఒకసారి సర్వ కొనుక్కుంటాం వండుకోనికే బువ్వ ఒకసారి కూర కొనుక్కొని సర్వ కొనుక్కుంటాం మళ్ళీసారికి ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం మళ్ళీసారికి ఒక దుప్పటి కొన ఇవి ఎలా ఉంటాయి కదా అట్లా కొడుక కేసీ సార్ వచ్చినా కూడా ఇంత ప్రభుత్వం వల్ల ఇది జరుగుతుంది ఇప్పుడు కూడా సారే గెలుస్తారు సారినే గెలిపేయాలని మాకుంది ఖచ్చితంగా సారీ సాగిస్తే అట్లంతే పైకి వస్తాం అది సార్ సార్ నేనేమంటాను సార్ 20 ఏళ్ళ పాలన మీరు అతనికి అవకాశం ఇచ్చిన మరి ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోతే మరి మళ్ళీ ఒక మాట ఆయన లీడర్లు ఆయన ఎన్నుకున్న లీడర్లు భూములు కొన్నారు మేడలు మేడలు కట్టినారు నేను కూడా చెప్తున్నా 20 ఏళ్ళు మాకు ఏం లేదు ఏం కట్టాలో చేయలే ఏం చేయలే మాకు ఒకటి పొలం లేదని ఒక భూమి బుక్ చూపింది బుక్కులకి ఇచ్చిన ఊకే కృష్ణారావు అది ఏడుందంటే చూపలే మా సారు మా దేవుడు వచ్చినాకనే మాకు భూమి చూపించింది మాకు మా కుటుంబానికి 4 అన్నదమ్ములకు ఒక 40-50 లక్షల భూమి చూపించింది మా సారు మాకు అందుకని ఖచ్చితంగా ఈ ఊర్లే నాకు తెలిసి ఒక 1800 ఓట్లు ఎంతనో ఉంటాయి అంటే గ్రామాలు ఏర్పడి ఉంటాయి దాంట్లో మొత్తం వల్ల సారు చాలా పెద్ద మెజారిటీతో మా ఊర్లో వాళ్ళకి పోతే ఒక 100-200 పోవచ్చు పెద్ద మెజారిటీ మా సార్కి అయితే మా ఊర్లో ఓట్లు తెప్పిస్తాం చేస్తాం సారే గెలుస్తాడు మేము చేస్తాం సార్ దళిత బంధు అందరూ నాకు వస్తలేదు అంటున్నారు కానీ వస్తుంది ఇప్పుడు మన అందరూ ఒక ఇప్పుడు మన ఇంట్లో 3 పిల్లలు ఉన్నాయన్నా 3 ఒకసారి డ్రస్సు పట్టేయలేం ఈసారి ఒక 10 మందికి వేయచ్చు వచ్చేసారి మళ్ళీ సార్ గెలిస్తే నాకు తెలిసి దాదాపు 20-30 మందికి ఇవ్వాలి సార్ మళ్ళా రాని వాళ్ళకు కూడా కానీ సార్ని అడగాలనేది ఇస్తాడు కూడా సార్ ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు మళ్ళీ గెలిస్తే చేస్తే సార్ ఇస్తాడు చేస్తాడు ఈ పని చేస్తాడు వాళ్ళు చేరుతా మాటలు ఓ సార్ వస్తాడు ఇదంటాడు ఓ సార్ వస్తాడు ఇది వస్తాడు అవన్నీ కాని పని ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ నుండి అవుతుంది మళ్ళీ గెలిచేది కేసీఆర్ సారే కొల్లాపూర్ తాలూకాలో మళ్ళీ మా హర్ష సారే గెలుస్తాడు ఖచ్చితంగా పనులు అవుతాయి సార్.